अंतर्वेदी नरसिंहस्वामी कल्याणोत्सव रथम अग्नि की आहुति घटनपै चित्तूर जिला कुप्पम आंध्रप्रदेश ब्राह्मण फेडरेशन कोषाधिकारी डॉक्टर सुब्रनेटी बालसुब्रह्मण्यम शास्त्री स्पंदिंचारु। రాష్ట్రంలో కొన్ని నెలలుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా హిందూ దేవాలయాల మీద వాటి ఆస్తుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో హిందూ దేవాలయ పరిరక్షణ కోసం ప్రభుత్వం కనీసం రక్షణ కల్పించడం లేదని హిందూ దేవాలయాల సంపదను భక్తుల మనోభావాలను కాపాడాలని హిందూ దేవాలయాల ఆస్తులు దేవతా విగ్రహాలు ఆలయ రథాలను దగ్ధం చేయడం వంటి చర్యలను దుయ్యబట్టారు। అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం వ్యవహారంపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని హిందూ మతాన్ని భక్తుల మనోభావాన్ని దెబ్బతీయడానికి ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు। రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా సరైన విచారణ జరపకుండా మతి స్థిమితం లేని వ్యక్తులు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు। ప్రభుత్వం చిత్త రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్నటువంటి విషయాలు చాలా బాధాకరమైనటువంటి విషయాలు। ఇది మంచి సన్నివేశాలు కాదు। ఇప్పుడే అతలాకుతలం అయిపోతున్నాం అన్ని విషయాల్లో। మన రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ అల్లకల్లోలం అయిపోతుంది। శాంతి సౌభ్రాతృత్వం లేదు, ఆరోగ్యలేమి, మరణాల రేటు ఎక్కువ, ఇవన్నీ ఏం కారణాలు, ఇవన్నీ కూడా మనం శోధన చేయాల్సిన అవసరం ఉంది। దేవాలయాల యొక్క పునరుద్ధరణ, దేవాలయాల మధ్య జరిగే దానికి మనం ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। ఇటీవల అంతర్వేది దేవాలయంలో చిన్నటువంటి ఆ దుష్పరిణామం ఊహించలేనటువంటి విషయం, రథోత్సవం కాలిపోవడం ఉంటే రథం కాలిపోవడం, అది ఎవరో భక్తాదులు కష్టపడి 60 గంటల కింద దాన్ని తయారు చేసి ఒక మంచి రథాన్ని ఇచ్చారు, చక్కగా ఉంది, పూరి గుడిసెలో ఉన్నప్పుడు రథం బాగుంది, మంచి భద్రత ఉండేటువంటి స్థానంలో పెట్టినప్పుడు ఈ రథం కాలిపోవడం అనేది హిందువుల మనోభావం చాలా దెబ్బతీస్తోంది। ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి, ఒక విచారణ కమిటీని వేయాలి, సమగ్రమైన విచారణ చేపట్టాలి, న్యాయం చేయాలి। ఇది ప్రభుత్వాన్ని విమర్శించేందుకో చేయడం లేదు, ప్రభుత్వ పరంగా అన్ని విషయాల్లో స్పందిస్తున్నట్టుగా ఇది చాలా హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయంగా పరిగణించి ఆ దేవాలయం యొక్క ప్రసిద్ధమైన ఆ పుణ్యక్షేత్రం గురించి ఆలోచన చేయాలి, ఆ వైభవాన్ని గురించి గుర్తు తెచ్చుకోవాలి, అక్కడ వెళ్ళేటువంటి భక్తుల యొక్క మనోభావాన్ని గుర్తులో పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి రేపు ఎటువంటి పరిణామాలు సంభవించకుండా, ఎందుకంటే ఈ విషయాలు ఒక్కొక్క దేవాలయంలో జరుగుతూ పోతే రేపు మత చిచ్చులు రేగే దానికి అవకాశాలు ఉన్నాయి। హిందూ మనోభావాలు దెబ్బతింటే అన్ని ప్రాంతాల వచ్చి వాళ్ళ అవన్నీ మతిచ్చులు రేగి దేశ మన ప్రభుత్వాన్ని నిర్ఘాటంలో పెట్టేటువంటి పరిస్థితి చేయవచ్చు। కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించాలి, గమనించి వెంటనే ప్రభుత్వం వారే దీనికి సమగ్రమైనటువంటి ఒక విచారణ కమిటీని వేసి న్యాయం చేసి మరలా దీన్ని ఆ చేసిన దోషులను పట్టుకుని వెంటనే శిక్షించవలసిందిగా సభాముఖంగా మేము కుప్పం వేద విజ్ఞాన పరిషత్ మరియు కుప్పం తాలూకా బ్రాహ్మణ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది। అదేవిధంగా నేను రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఫెడరేషన్ కోశాధికారిగా కుప్పం తాలూకా బ్రాహ్మణ సంఘం సెక్రటరీగా వేద విజ్ఞాన పరిషత్ కన్వీనర్గా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుండేది దీని పట్ల వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేయాలి, తగిన న్యాయాన్ని హిందువులకు అందించాలి, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి, ఇదే కాకుండా మిగిలిన దేవాలయాల యొక్క పునర్వ్యవస్థీకరణ పునరుద్ధరణ చేసి హిందువుల మనోభావాలు కాపాడే విధంగా చూడవలసిందిగా, దేవాలయ యొక్క పూర్వ వైభవాన్ని అంతరించుకునే విధంగా చేస్తే